कार्यक्रम चंद्रबाबु नायडु चेस्ते 370 कोट्ल रूपायलु काजेस्ते ఎందుకు అరెస్ట్ చేశారు ఎవరి కోసం అరెస్ట్ చేశారు దేని కోసం అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడడానికి సిగ్గులేదా తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల ఆస్తికి కస్టోడియన్స్ గా ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వందల కోట్ల రూపాయలు కాజేసి మళ్ళీ తిరిగి నంగనాజ్ మాట్లాడని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒకటే కేసు కాదు మొన్న చూసాం ఐటీ కేసు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి దాంట్లో అమరావతి ప్రాంతంలో చేసినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో 118 కోట్ల రూపాయలు నేరుగా ముడుపులు తీసుకున్నాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ 46 పేజీల నోటీస్ ఇస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా పనిచేసినటువంటి పిఎస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి వాంగ్మూలం ఇస్తే ఈ కంపెనీలతో మధ్యవర్తిత్వం చేసినటువంటి ఎంవీపీ మనోజ్ వాస్దేవ్ పార్దసాని అనేటువంటి వ్యక్తి ఆయన వాంగ్మూలం ఇస్తే వారు చెప్పినటువంటి మాటలకు సమాధానం చెప్పమని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే వాళ్ళు మీకేంటి సంబంధం నేను జూబ్లీహిల్స్లో ఉంటాను నాకు జూబ్లీహిల్స్లో ఉన్నాడు ఇవ్వాలి కదా నాది ఈ జూరిస్డిక్షన్ కాదు కదా ఈ జూరిస్డిక్షన్లో ఉన్నటువంటి వారు ఇవ్వాలి కదా నువ్వు దొంగ పని చేస్తే ఎక్కడున్నా ఎవరున్నా సరే ఏజెన్సీగా పోలీసులుగా వాళ్ళ బాధ్యత ఎక్కడన్నా అరెస్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ సంస్థగా ఆ సంస్థల తాలూకు బాధ్యత ప్రజల సొమ్మును దోపిడీ చేసినటువంటి వ్యక్తిగా నువ్వు లెక్కలు చూపించకపోతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్